నమస్తే తెలంగాణ వాసులందరికీ గుడ్ మార్నింగ్ తెలంగాణ బ్రిటిష్ పాలన నుంచి స్వతంత్ర భారతదేశంలో ఉన్న ప్రజలు స్వేచ్ఛా గాలులు పీలుస్తున్నారు మరి స్వేచ్ఛా గాలులు పీలుస్తున్న ప్రజలు నిజంగా సంతోషంతో ఉన్నారా సంతోషం సంక్షేమం నిజంగా అందుతోందా ప్రజలకి అది పాలకులను బట్టి ప్రభుత్వాలను బట్టి ఉంటుంది అదే ఈ రోజు చర్చ ఇక ఈ రోజు చర్చ కొనసాగించే ముందు ప్రధాన వార్తా పత్రికల్లో వచ్చిన వార్తలపై వేద్దాం ముందుగా నమస్తే తెలంగాణ చూస్తే హెడ్డింగ్ బ్యానర్ హెడ్ లైన్ కనిపిస్తోంది మేమే చెల్లిస్తాం అంటే ఏదైతే మాటకు కట్టుబడి ఉన్నారో కేసీఆర్ మాఫీకి సంబంధించి లక్ష రూపు వ్యవసాయ రుణాల మాఫీపై టీఆర్ఎస్ కీలక ప్రభుత్వ కీలక నిర్ణయం రాజముద్ర పడిపోయింది అంటే బ్యాంకులు రియం రీషెడ్యూల్ కి కాస్త అటు ఇటు వెనకాడినా కానీ అది రియంబర్స్ చేస్తాం బ్యాంకులకే అని ఒక హామీ ఇస్తూ జీవో జారీ చేశారు మార్గదర్శకాలు విడుదల చేస్తూ జివో మాట నెరవేర్చిన సీఎం కేసీఆర్ నెలలోపే మండల బ్యాంకర్ల సమావేశం రుణాల మొత్తం మొత్తాన్ని నివేదించిన బ్యాంకర్లు బ్యాంకులకు రియంబర్స్ చేయనున్న ప్రభుత్వం నిజంగా చాలా సంతోష పడవలసిన వార్త ఇది ఎందుకంటే అందరూ లక్షలో లక్ష రుణం మాఫీ అనేసరికి నిజంగా రైతు ముఖ్యంగా రైతు లాభపడతాడు సంతోషపడతాడు రైతు దేశానికి వెన్నుముక కాబట్టి ముందుగా అతనికి లాభం చేకూరాలని మనము ఆశిద్దాం ఇక మరో సంతోషకరమైన వార్త తగ్గనున్న పెట్రోల్ ధర నిజంగా పెట్రోల్ మంట అవుతున్న ఈ వేళలో అర్ధరాత్రి మనకి స్వాతంత్రం వచ్చినట్టుగా ఈ రోజు అర్ధరాత్రి నుంచి మనకి రూపాయి రెండు రూపాయలు పెట్రోల్ తగ్గబోతుంది అది కూడా సంతోషకరమైన వార్త నేటి నుంచి వరల్డ్ క్లాస్ పోలీసింగ్ అలాగే నిజంగా స్వతంత్ర స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అంటే స్వీట్లు పంచుకున్నట్టుగా స్వీట్ స్వీట్ వార్తలు మనకు వార్తాపత్రికల్లో పత్రికల్లో కనిపిస్తున్నాయి నేటి నుంచి వరల్డ్ క్లాస్ పోలీసింగ్ పోలీస్ వ్యవస్థని ఒకసారి రీషఫుల్ చేస్తూ రెనోవేట్ చేస్తూ సీఎం కేసీఆర్ తీసుకునే నిర్ణయాలు ఈ రోజు వంద పెట్రోలింగ్ కార్లు మూడు వందల బైకులకు జెండా ఊపనున్న సీఎం ట్యాంక్ బండ్లపై ఏర్పాటు పూర్తి చేసిన సిటీ పోలీసులు ఒక కొత్త వ్యవస్థని మనం చూడబోతున్నాం సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థని చేస్తానని సీఎం చెప్పారు దాని పరంగానే ముందడుగుగా ఈ నేటి నుంచి వరల్డ్ క్లాస్ పోలీసింగ్ ఈ వార్త దళితులకు భూ పంపిణీ గోల్కొండ నుంచే స్వాతంత్ర దినోత్సవ రోజున లాంఛనంగా ప్రారంభం ప్రతి జిల్లా నుంచి ఆరు నుంచి ఎనిమిది మందికి సీఎం చేతుల మీదుగా పట్టాలు ఇది కూడా చాలా సంతోషకరమైన వార్త ఇక మరో వార్త కనిపిస్తోంది ఇక మెట్రో రెండో దశ గత ప్రభుత్వాల అవగాహన రాహిత్యం వల్లే డెబ్బై రెండు కిలోమీటర్లు ప్రస్తుతం ఇరవై రెండు వందల కిలోమీటర్ల వరకు పెంచాలని అంటే రాను రాను జనాభా కూడా పెరుగుతుంది కాబట్టి వారి అవసరాలకు సంబంధించి ఇది కూడా అంటే ఈ సౌకర్యాన్ని కూడా పెంచాలని సీఎం కేసీఆర్ అభిప్రాయపడుతున్నారు హైదరాబాద్ నగర విస్తరణకు అనుగుణంగా రవాణా వ్యవస్థ ఉగాది నాటికి నాగోల్ మెట్టుగూడాకు మెట్రో నడవాలి సమీక్ష సమావేశంలో అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇవి ఇక మరో వార్త పదిహేడు నుంచి వెబ్ కౌన్సిలింగ్ ఆప్షన్ల నమోదుకి ఇరవై ఐదు వరకు గడువు ముప్పై సీట్ల కేటాయింపు ఒకటి నుంచి తరగతుల ప్రారంభం ఈ రోజు నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అవుతోంది అలాగే ఇరవై ఐదు వరకు గడువు ఇక ఫస్ట్ నుంచి సెప్టెంబర్ ఫస్ట్ నుంచి క్లాసెస్ స్టార్ట్ చేయాలని నిర్ణయించారు ఇక నెక్స్ట్ ఈనాడు తీసుకుంటే రెండు వందల కిలోమీటర్ల వరకు మెట్రో విస్తరణ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా జనాభాకు సంబంధించి అంటే రోజు రోజుకు పెరుగుతున్న పాపులేషన్ సంబంధించి వాళ్ళకి వాళ్ళకి సౌకర్యాల నిమిత్తం ఈ ప్రాజెక్టు రూపకల్పనలో గత పాలకులకు అవగాహన లేదు అని అభిప్రాయపడ్డారు ప్రస్తుతం కేసీఆర్ హైదరాబాద్ కు త్వరలో మాస్టర్ ప్లాన్ రెండు కోట్లు దాటనున్న జనాభా మెట్రో రైలు నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష వార్త ముఖ్యంగా కనిపిస్తోంది ఇక మరో అంటే చర్చ నానుతున్న విషయం సమగ్ర సర్వే న్యాయ సమ్మతమైన దృష్టి సారించిన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సర్వేపై ఇంకా కాస్త అంటే అందరి నుంచి అన్ని వైపుల నుంచి సందేహాలు వ్యక్తమవుతున్నాయి దానికి సంబంధించిన వార్త మనకు కనిపిస్తుంది పదిహేడు నుంచి వెబ్ ఆప్షన్స్ ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో మార్చుకునే వెసులుబాటు ఆ వార్త ఇక కోరుకున్న చోటే రాష్ట్ర స్థాయి పోస్టుల్లో ఆఖరి గ్రేడ్ ఉద్యోగులకు వెసులుబాటు తప్పనిసరిగానే ఇచ్చే ఆప్షన్ లో జాగ్రత్తలు ఎయిటీన్ ఎఫ్ లోను సవరణ ఉద్యోగుల విభజన మార్గదర్శకాలు ఖరారు ప్రధాని ఆమోదం తర్వాత వెళ్ళడి దానిపై కూడా ఒక నిర్ధారణ వచ్చింది మరి ఎంతవరకు అది ఆమోదయోగ్యం చూడాలి అంటే ప్రజలు ఎంతవరకు దాన్ని ఆమోదిస్తారు అన్నది ఇక మరో వార్త రుణమాఫీ ఖరారు లక్ష వరకే వర్తింపు మిగిలింది రైతులే చెల్లించాలి ముప్పై ఒకటి వరకు ఉన్న రుణాలు బకాయిల మాఫీ అర్హుల జాబితాను పక్కగా రూపొందించాలి సామాజిక తనిఖీ చేయాలి తెలంగాణ సర్కారు ఉత్తర్వులు కొత్తగా రుణాలు ఇవ్వాలని బ్యాంకులకు ఆదేశం నిజంగా ఖరీఫ్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా కానీ రైతు సందిగ్ధంలో ఉన్నాడు అతనికి ఊరట కలిగించడానికి అంటే తొందరగానే కేసీఆర్ ప్రభుత్వం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మనం చెప్పుకోవచ్చు ఇక ఇంటికో సంఖ్య తలుపులపై స్టిక్కర్లు సమగ్ర సర్వే కుటుంబ సర్వేకు ధృవీకరణలు ఇవి కోటికి పైగా కుటుంబాల నమోదు అంచనా నాలుగు లోపల లోపు ముసాయిదా జాబితా పది నుంచి పరిశీలనలు అదే అంటే సర్వే సమగ్ర సర్వేకి సంబంధించిన వార్త కూడా కనిపిస్తోంది పెట్రోల్ ధర తగ్గింపు లీటర్కు రూపాయి ఎనభై తొమ్మిది నుంచి రెండు రూపాయల ముప్పై ఎనిమిది వరకు రేట్ రేపటి నుంచి అమలు అన్న వార్త మనకి ఈనాడులో కనిపిస్తుంది ఇక నెక్స్ట్ ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి పత్రిక తీసుకుంటే సర్వే ఎందుకు అనే క్వశ్చన్ మార్క్ తో మనకి ఇక్కడ బ్యానర్ ఐటమ్ కనిపిస్తోంది సమాచారాన్ని దేనికోసం సేకరిస్తున్నారు ఉద్దేశాలు చట్టబద్ధతపై ఫిర్యాదులు వచ్చాయి తెలంగాణ రాష్ట్రాన్ని వివరణ కోరిన కేంద్రం సర్వేకు వెళ్ళకపోతే అంతే సంగతి అంటే సర్వేకి సంబంధించి హైదరాబాద్లో ఒక పిల్ కూడా సబ్మిట్ అయింది అంటే దీనికి సంబంధించి అంటే వివరాలు ఎంతవరకు ఇవ్వచ్చు ఇవ్వకూడదు అది ఎంతవరకు చట్టబద్ధత అన్న దానిపై దానికి సంబంధించిన వార్త ఇది ఇక ఇంజనీరింగ్ అడ్మిషన్లు ఉమ్మడిగానే పదిహేడు నుంచి ఇరవై ఐదు వరకు వెబ్ ఆప్షన్ల నమోదు ముప్పై సీట్ల కేటాయింపు ఒకటి నుంచి తరగతులు ఆ వార్త కూడా కనిపిస్తుంది ఇక అసలైన రైతుకే రుణమాఫీ పంట బంగారం రుణాల చెల్లింపు తెలంగాణ సర్కారు మార్గదర్శకాలు జారీ అంటే ముందుగా ఓన్లీ వ్యవసాయ రుణాలు అని తీసుకొచ్చిన ఈ వాగ్దానం ఇక అంటే లక్షలోపు ఒకసారి రుణ రుణమాఫీ ఇస్తే ఆ కుటుంబం కాస్త కుదుట పడుతుంది అన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మండలం నుంచి జిల్లా దాఖాతానికి రైతుకు భూమి ఉందా లేదా అన్న దానిపై నిర్ధారణ తప్పుడు పత్రాలు సమర్పించారా తహసీల్దార్ స్థాయిలో పరిశీలన తుది జాబితాపై సామాజిక ఆడిట్ అర్హతపై రైతు నుంచి హామీ పత్రం ఖాతాలు ఎన్ని ఉన్నా కుటుంబానికి లక్ష అంటే ఎన్ని ఏ రకమైన రుణాలు ఉన్నా కానీ లక్షలోపు మాఫీ చేస్తానని కేసీఆర్ మాట కట్టుబడినట్టుగా జీవో జారీ చేశారు ఇక మరో వార్త త్వరలో పోదాం అంటే టెంపరీ క్యాపిటల్ కోసం విజయవాడ ఎంపిక చేసినట్టుగా ఏపీ సర్కార్ ప్రకటించింది దానికి సంబంధించిన వార్త సాధ్యమైనంత వేగంగా రాజధాని తరలింపు తాత్కాలిక రాజధానికి భవనాలు చూడాలని చెప్పా బెజవాడ అయితే అన్ని వాటంత టవే సమకూర్తాయి అంటే మెయిన్గా అంటే బెజవాడ ఇప్పుడు మామూలుగా సెట్ అయిన ఒక ప్లేస్ కాబట్టి టెంపరీగా అక్కడి నుంచి పరిపాలన సాగించాలని చంద్రబాబు నిర్ణయించారు మరో వార్త మరింత దూరం మెట్రో రాయల్ రెండు వందల కిలోమీటర్ల దాకా పెంచాలి డిజైన్లో గత పాలకుల అవగాహన లోపం అంటే కేవలం డెబ్బై రెండు కిలోమీటర్ల వరకే ఇప్పుడున్న సిస్టంని అంటే గత పాలకుల అవగాహన రాహిత్యం వల్ల కేవలం డెబ్బై రెండు కిలోమీటర్లే దాన్ని రెండు వందల వరకు ఎందుకంటే ప్రజల అవసరాల మేరకు పెంచాలని కేసీఆర్ నిర్ణయించారు దానికి సంబంధించిన వార్త ఇక చివరిగా సాక్షి పేపర్ తీసుకుంటే సర్టిఫికెట్లలో స్థాని సర్టిఫికెట్లతో స్థానికత నిర్ధారణ కమల్నాథన్ కమిటీ నిర్ణయం ఉద్యోగుల ఎంప్లాయీస్ డివిజన్ సంబంధించిన ఈ వార్త మెట్రో ఎట్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అన్న వార్త కూడా మనకు అనిపిస్తుంది పదిహేడు నుంచి వెబ్ ఆప్షన్స్ ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల తుది మార్పులకు అవకాశం ముప్పై సీట్ల కేటాయింపు ఒకటి నుంచి తరగతుల మొదలు మరో వార్త సర్వేపై మెయిన్ గా సాక్షి పేపర్ అందిస్తోంది ఒకవైపు సర్కారు సన్నాహాలు మరోవైపు విపక్షాల దాడి సర్వేత్ర దుమారం అన్న హెడ్ లైన్స్ తో ఈ వార్తను అందించారు కేంద్ర హోంశాఖకు ఏపీ తెలుగుదేశం పార్టీ ఎంపీల ఫిర్యాదు వివరాలు తెలపాలని రాష్ట్రాన్ని కోరిన కేంద్ర ప్రభుత్వం అక్రమాల అడ్డుకట్టకు సమగ్ర సర్వే తప్పదని తప్పనిసరి అంటున్న కేసీఆర్ స్థానికత నిర్ధారణకు సర్వేకు సంబంధం లేదని స్పష్టీకరణ ఇక అంటే సర్వే సర్వజనులకు ఒక అదొక సందేహంలా మిగిలిపోతుంది అంటే క్లారిటీ అయితే వస్తుంది కానీ మళ్ళీ పక్క నుంచి సందేహాలు కూడా వస్తున్నాయి దానికి సంబంధించిన వార్త ఇది ఇక టీడీపీ మూడు నెలల పాలనలో పంతొమ్మిది హత్యలు జగన్ కామెంట్ ఇది అంటే మూడు నెలల రాష్ట్ర పాలనలో పంతొమ్మిది హత్యలు జరిగాయని పాయింట్అవుట్ చేస్తున్నారు దానికి సంబంధించిన వార్త ఇక్కడ కనిపిస్తుంది వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ ధ్వజం గ్రామాల్లో చిచ్చుపెట్టి హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు బాబుకు మానవత్వం ఉందా ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఇలాంటివి కామన్ అంటే నిలదీస్తారు కాబట్టి ఇక నెక్స్ట్ రుణమాఫీ రూపాయలు లక్ష మార్గదర్శకాలు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం అన్న వార్త కనిపిస్తోంది మరో వార్త హామీలపై కార్యాచరణ ప్రకటించాలి బడ్జెట్ సమావేశాల్లోనే స్పష్టం చేయాలి శీతాకాల సమావేశాల్లోగా నెరవేర్చేలా వెసులుబాటు కేంద్రంపై పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తాం మరో వార్త మనకి మెయిన్ గా ఇక్కడ కనిపిస్తోంది సాక్షి పేపర్లో ఉష్ లోచుప్ ఏపీలో రహస్య పాలన అంటే చంద్రబాబు సర్కారు జారీ చేస్తున్న జీవోలో ప్రజలకు తెలియనివి ఎన్నో అన్న వార్త ఇక్కడ ప్రచురించారు పేరుకే మార్గదర్శకం పాలనంత బహు గోప్యం అంటే ఈ రెండు నెలల పాలనలోనే నూట పదకొండు జీవోలు జారీ అయ్యాయని అవి నిజంగా ప్రజలకు తెలియకుండా జారీ అయ్యాయని మరి ఎంతవరకు అంటే గవర్నమెంట్ ఏమంటుందంటే ప్రజలకు తెలుసా తెలిసినవి తెలియజేస్తున్నాం తెలియ అవసరం లేనివి అంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా అయ్యే జీవోలకి ఆ సంబంధం లేదు అన్నట్టుగా వాళ్ళు వివరణ ఇచ్చారు జూన్లో పదహారు జూలైలో అరవై తొమ్మిది రహస్య జీవోలు ఈ నెలలో పన్నెండులోనే పన్నెండు రోజుల్లోనే ఇరవై ఆరు జీవోలు జారీ అయ్యాయని మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం లోపల పేజీలో చూస్తాం ఇంకా మరో ఇంపార్టెంట్ న్యూస్ జడ్జీల బిల్లుకు ఆమోదం జ్యుడిషిల్ కమిషన్ ఏర్పాటులో మరో అడుగు ప్రతిపక్ష డిమాండ్ పై బిల్లులో ఏకగ్రీవం అన్న పదం తొలగింపు అంటే జడ్జిలకు ఇప్పటివరకు ఉన్న రద్దయిపోతుంది దానికి సంబంధించి జుడిషియల్ కమిషన్ అంటే సెలక్షన్ కోసం చిన్న మార్పు చోటు చేసుకుంది దానికి సంబంధించిన వార్త ఇవి వార్తాపత్రికలో మెయిన్ గా పబ్లిష్ అయిన వార్తలు ఇక చర్చ కొనసాగించే మంది వచ్చిన బ్రేక్ తీసుకుందాం వాచింగ్ టీవీ వన్